జయనగరం జిల్లా కొత్తవలస మేజర్ పంచాయతీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి కాకర సత్యవతి మాట్లాడుతూ, మేజర్ పంచాయతీ ప్రజలందరూ నాకు ఓటు వేసి గెలిపిస్తే కొత్తవలస మేజర్ పంచాయతీని అభివృద్ధి చేస్తానని ఆమె చెప్పడం జరిగింది. పంచాయతీ ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు కాకర సత్యవతి. నేను పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు కత్తెరండి. నేను దళితన స్టేట్ సెక్రటరీ బోని వెంకటప్పారావు గారి కుమార్తెనండి. నేను కూడా నాన్నగారితోని దళితన మహిళా ప్రెసిడెంట్గా పనిచేశాను. నేను నాన్నగారితో, నాన్నగారు ఎంతోమంది పేదలకు తెలుగు స్థలాలు ఇప్పించడం జరిగింది, గుడ్లు కట్టించడం జరిగింది, ఎన్నో రకాల సేవలు చేయడం జరిగిందండి. నాన్నగారితో కలిసి నేను ఎన్నో సేవలు చేశాను, పాలు పంచుకున్నాను. దాంట్లోని ఇప్పుడు ఎన్నో ప్రతి గ్రామాన్ని తిరగడం జరిగింది. గ్రామంలోని ఎన్నో సమస్యలు చూశానండి నేను. కాలువల సమస్యలు, రోడ్లు, కాలు కొనాయిలు లాంటి ఎన్నో సమస్యలు చూశాను. నన్ను నా ఓటేసి నన్ను గెలిపించండి. నేను ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. నా గుర్తు కత్తెర, కత్తెర గుర్తు ఓటేసి గెలిపించండి. అమ్మలారా, అక్కలారా, అన్నలారా అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించండి. మన పంచాయతీని, కొత్త వలస పంచాయతీని మనం అభివృద్ధి చేసుకుందాము. కత్తెర గుర్తుకు ఓటేయండి. మన పంచాయతీని మనమే బాగు చేసుకుందాం.